హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. మాజీ మంత్రి హరిరామ జోగయ్య గారు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు, వారు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు, వారి మధ్య ఏంటి అంటే, హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. సామాజిక వర్గం అనే మాట వాడుతున్నారు, కానీ కులం అని వాడచ్చు, ఏం పర్వాలేదు. వీళ్ళిద్దరూ కూడా కాపు కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా, ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినవారే. కాబట్టి చిరంజీవి కుటుంబంతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకి. చిరంజీవి గారు ఎర్లీ డేస్లో నటించిన చాలా సినిమాలకు ఆయనే ప్రొడ్యూసరు, కాబట్టి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. అలాగే ప్రజారాజ్యం పార్టీతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. హరిరామ జోగయ్య గారికి తెలుగుదేశం పార్టీతోనూ అనుబంధం ఉంది. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు హరిరామ జోగయ్య గారు ఆ పార్టీతో ట్రావెల్ అయ్యాడు. అలాగే రామారావు గారు క్యాబినెట్లో హోంమంత్రి పదవి ఇచ్చాడు ఆయనకి, హరిరామ జోగయ్య గారికి. అందుకని ఆయన గొడవ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటాను అనగానే హరిరామ జోగయ్య గారు బయటకు వచ్చి చెప్పిన మాట, సీఎం అడుగు, ముఖ్యమంత్రి పదవి నీకు ఇస్తాను అంటే పొత్తు పెట్టుకో, లేదంటే వద్దు అని చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ నువ్వేం పట్టించుకోవాలి, పట్టించుకోకుండా స్ట్రైట్ అవే వెళ్ళి జైలు దగ్గర టీడీపీతో కలిసి పోటీ చేస్తాం మేము అని ప్రకటించాడు, అయిపోయింది. రేపు ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వెళ్ళబోతున్నాయి అనేది ఆల్రెడీ సిగ్నల్ వెళ్ళిపోయింది ప్రజల్లోకి. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడొచ్చాడు సీట్ల గురించి. అందులో భాగంగానే 2 చోట్ల నుంచి పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ అని వినిపించింది. మొదట తిరుపతి, భీమవరం అని. ఇప్పుడు తిరుపతి కట్ అయి భీమవరం సెటిల్ అయింది. ఈ మేరకు కట్టడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని. ఈ పిక్చర్ బయటకు వచ్చింది ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాడు, కాపు ఓటు బ్యాంకు తమతో ఉంటుంది అని. ఇప్పుడు ఆ కాపు ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహం పన్నాడు. అందులో భాగంగానే ఆల్రెడీ పేర్ని నాని మాజీ మంత్రి పేర్ని నాని గారు రంగప్రవేశం చేశారు. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఆయన కూడా కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినవాడే. అలాగే మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు, ఆయన మొదటి నుంచి కూడా కాపు రిజర్వేషన్ అంశం మీద ప్రభుత్వాలు ఏదొచ్చినా నిలదీస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. ఆయన కూడా రేపు జనవరి 1వ తారీఖున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాడు వాళ్ళ ఇంటి దగ్గర. ఆ సమావేశానికి రాష్ట్రంలో ఏపీలో ఉన్నటువంటి కాపు నాయకులు అందరూ వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఆ సమావేశానికి హరిరామ జోగయ్య గారు డెఫినెట్గా వెళ్తాడు. ఈ సమావేశ ఉద్దేశమే పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ ఒక్కడే నాయకుడు కాదు కాపు సామాజిక వర్గానికి, మేమున్నాం, మాతో సంబంధం లేకుండా మమ్మల్ని సంప్రదించకుండా, మా డిమాండ్లు పట్టించుకోకుండా, మా అభిప్రాయాలు పట్టించుకోకుండా వెళ్ళి చంద్రబాబుతో కలిశాడు ఆయన, పవన్ కళ్యాణ్. కాబట్టి మేము అప్పుడు కూడా చెప్పాం, నువ్వు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే కాపులకు సీఎం పదవి ఇవ్వాలి అని కండిషన్ పెట్టు, కండిషన్ పెట్టి నువ్వే సీఎం అవ్వు, మేము అవ్వాలి అని మా కోరిక లేదు. నిజానికి వంగవీటి మోహన్ రంగ అనే ఒక కాపు కులానికి నాయకుడు ఆయన్ని చంపేసినటువంటి చరిత్ర టీడీపీకి ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య వెనకాల ప్రభుత్వం ఉంది అనేది ఆ రోజుల్లో బలంగా వినిపించిన మాట. అప్పటి హోంమంత్రి కోడెల శివప్రసాద్, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆమోదిస్తున్నటువంటి కాబోయే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు కోడెల శివప్రసాద్ కలిసే వ్యూహం పన్ని వంగవీటి మోహన్ రంగాన్ని చంపారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వాళ్ళతో ఎలా పొత్తు పెట్టుకుంటావు నువ్వు అనేది కూడా ఒక గొడవ ఉంది. వంగవీటి రంగాన్ని హత్య చేసినటువంటి పార్టీతో నువ్వు ఎలా టైఅప్ అవుతావు పవన్ కళ్యాణ్ అని కూడా కొంతమంది నిలదీశారు ఆయన. ఇప్పుడు పోనీ
కలిస్తే కలిసావు, కనీసం కాపులకు ముఖ్యమంత్రి కావాలి కదా, అదైనా ఇవ్వాలిగా, అదైనా డిమాండ్ చేయాలిగా. నువ్వు ఎవరికో కాదు, నీకే అడుగు. నాకు సీఎం పదవి ఇస్తానంటేనే నేను మీతో కలిసి నడుస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదని మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు నువ్వు అని గతంలోనే అడిగాడు హర్రామ్ జోగయ్య గారు. ఇప్పుడు నిన్న లోకేష్ గారు ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు ఆయన? ఒకవేళ రేపు జరగబోయే ఎన్నికల్లో, రేపు ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి, 24 ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలిస్తే చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని లోకేష్ ప్రకటించాడు. నిజానికి ఈసారి టీడీపీ వస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అని చాలామంది అనుకున్నారు. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయ్యి పొత్తు పెట్టుకున్నాడు ఆయన జైల్లో ఉండగా. అంటే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉండగా వచ్చి మద్దతుగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. కాబట్టి అతన్ని అక్నాలెడ్జ్ చేయాలి. ఆ అక్నాలెడ్జ్ చేస్తూ లోకేషన్ సీఎం చేయటం ఇబ్బంది, పవన్ కళ్యాణ్ని పక్కకు పెట్టి. అప్పుడు పవన్ కళ్యాణ్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చంద్రబాబు వ్యూహాత్మకంగానే లోకేష్ పేరు ప్రస్తావించకుండా తన పేరే చెప్పమని లోకేష్కి పురమాయించాడు. వితౌట్ స్క్రిప్ట్ లోకేష్ ఒక మాట కూడా చెప్పడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే చెప్పించాడు ఆ డైలాగ్ లోకేష్తో. రేపు ఎన్నికల్లో ఈ కూటమి గెలిస్తే చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అనే డైలాగ్ కావాలని చెప్పించారు. ఇది మొదటి నుంచి అనుకుంటున్నది. అరెస్టు తర్వాత ఒకవేళ ఆ కూటమి గెలిస్తే చంద్రబాబు కాకపోతే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి అనివార్యంగా. పవన్ కళ్యాణ్కి ఇవ్వడం ఇష్టం లేకే చంద్రబాబు పేరు ప్రస్తావించారు వాళ్ళు. కాబట్టి రెండోది, ఇప్పుడు కాపు ఓటు బ్యాంకులో చీలికొస్తోంది అనేది కూడా అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఏ ప్రాధాన్యత ఇస్తారు అతనికి? అంటే అతనికి ఇస్తున్న ప్రాధాన్యత కేవలం కాపు సామాజిక వర్గం తాలూకా ఓట్లను పట్టుకొస్తాడని మాత్రమే కాదు, ఆ చీలిక ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు పవన్ కళ్యాణ్ని బీజేపీ ఫ్రెండ్గా చూస్తున్నారు. బీజేపీతో సత్సంబంధాలు కలిగినటువంటి ఒక నాయకుడిగా టీడీపీ చూస్తోంది పవన్ కళ్యాణ్. అందుకని ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ. అంత మాత్రమే కాదు, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ తిరిగి గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కనిపిస్తోంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, మొన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక తెలంగాణలో తప్ప మిగిలిన అన్ని చోట్ల బీజేపీయే గెలిచింది. ఈ పరిస్థితి దృష్ట్యా రేపు కేంద్రంలో తిరిగి బీజేపీయే అధికారంలోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టకూడదు అని టీడీపీ అనుకుంటోంది. మనతో ఇతన్ని ఉంచుకోవటం మంచిదే అని అనుకుంటున్నారు వాళ్ళు. కేవలం కాపు ఓటు బ్యాంక్ కోసం మాత్రమే కాదు, ఇతనికి బీజేపీతో ఉన్నటువంటి స్నేహం రీత్యా ఇతనితో ట్రావెల్ అవ్వాలని అనుకుంటున్నారు వాళ్ళు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కి ఒక సముచితమైన స్థానం ఇస్తారు, కానీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే లేదు. రెండోది, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని టోటల్గా భుజానికి తీసుకుని అక్కున చేర్చుకుని కదిలిన సందర్భాలు కూడా తక్కువే. ఆయన 2014 ఎన్నికల్లో కొంత ప్రయత్నం చేశాడు, ఆ తర్వాత వదిలిపెట్టేశాడు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకునే సందర్భంలో కూడా సడన్గా ఆయన సినిమా షూటింగ్ నుంచి ఉన్నట్టుండి వెళ్ళి రాజమండ్రిలో చంద్రబాబుకి ఇంటర్వ్యూ పెట్టి బయటకు వచ్చి పొత్తు అనౌన్స్ చేశాడు. ఎందుకంత హడావిడి పడ్డాడు అని చాలామంది మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడిన వాళ్ళలో హర్రామ్ జోగయ్య గారు కూడా ఉన్నాడు. ఇంత హడావిడి ఎందుకు పడ్డాడు? అయితే ఆయన జైల్లోనే ఉంటాడు కదా, 2 రోజులు మాతో మాట్లాడి అప్పుడు కదా వెళ్ళి మాట్లాడాల్సింది, ఎందుకంత హడావిడి పడ్డాడు అంటే బీజేపీ వాళ్ళు ప్రోబ్ చేశారు అతను. బీజేపీ నెట్టింది పవన్ కళ్యాణ్, వెళ్ళి ఇమ్మీడియట్గా నువ్వు చంద్రబాబుతో మాట్లాడి పొత్తు పెట్టుకో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈలోపు
కాంగ్రెస్ వైపు చూసే ప్రమాదం ఉంది, ఇండియా కూటమి వైపు చూసే ప్రమాదం ఉంది, కాబట్టి అతని తలని అటునుంచి ఇటు తిప్పు అని అసైన్మెంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ని పంపిస్తే ఆయన షూటింగ్ ఆపుకుని మధ్యలో వచ్చి ఓజీ అనేటువంటి సినిమా షూటింగ్లో ఉన్నాడు అప్పుడు. ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటర్వ్యూ పెట్టి బయటకు వచ్చి పూర్తి అనౌన్స్ చేశాడు. కాబట్టి బీజేపీ పార్టీ తాలూకా కోవర్ట్గా మాత్రమే వ్యవహరిస్తున్నాడు, ఆయన బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు పవన్ కళ్యాణ్. కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా వ్యవహరించట్లా ఎప్పుడు. అందుకని హర్రామ్ జోగయ్య ఒకవేళ పవన్ కళ్యాణ్ కాపు ఓటు బ్యాంకును కూడా ప్రభావితం చేసి అటు లాక్కెళ్తాడేమో, ఆ ఓట్లు అటు పడకుండా జాగ్రత్తగా కన్సాలిడేట్ చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మా ఓట్ బ్యాంక్ ఇది, మా పరిస్థితి ఏమిటి అని బేరాలు మాట్లాడటం అనే ప్రోగ్రాం ఒకటి ఉంది. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం గారు రేపు 1వ తారీఖు సమ్మేళనం పెట్టాడు, కాపు సమ్మేళనం. దీని తర్వాత ఆ సమ్మేళనం సందర్భంగా ఆయన ఒక నిర్ణయం ప్రకటిస్తాడు, హర్రామ్ జోగయ్య గారు అలాగే ముద్రగడ పద్మనాభం. ఆ వ్యూహం ప్రకారమే కాపు ఓట్ బ్యాంక్ కదులుతుంది. పవన్ కళ్యాణ్ని న్యూట్రల్ని చేయటం, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం, ఈ రెండు ఆయన ఐడియాలో ఉంది, జోగయ్య గారి బుర్రలో. ఆయన ఐడియా మాత్రమే కాదు, అది ముద్రగడ పద్మనాభం గారి ఐడియా కూడా. కాబట్టి అందులో భాగంగానే పవన్ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్లతో ట్రావెల్ అయ్యే పరిస్థితి లేదు, అందుకని రేపు జరగబోయే 1వ తారీఖు జరిగే సమావేశానికి ఆయన రాడు. ఆయన డెఫినెట్గా గైర్ హాజరు అవుతాడు. ఆయన బీజేపీ ఏజెంటు మాత్రమే, ఆయన కాపు ప్రతినిధి కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన హర్రామ్ జోగయ్య గారు ఎన్నిసార్లు అదిలించినా ఆయన కదలడు. పవన్ కళ్యాణ్ ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేడు. ఓకే, థ్యాంక్ యూ సార్.